ఆరేళ్ల లోపు వయసు పిల్లలు జ్వరం వచ్చినప్పుడు గబుక్కుని ఇలా కళ్ళు తేలేస్తారు, ఫిట్స్ లాగా అనమాట, బిగుసుకుపోయి. దానికి ఇంకా తల్లిదండ్రులు కంగారు పడిపోయి చేయకూడని తప్పులు చేస్తారు అక్కడ. సో ఈ మూడింటికి ప్రథమ చికిత్స విషయంలో బాగా తెలుసుకుని ఉండాలి. సో జ్వరం వస్తే ముందు పారాసిటమాల్ అనే మందు ఇస్తాం. మనకు మార్కెట్లో క్రోసిన్ అని, క్యాల్పాల్ అని, P250, P120, ఫెపనిల్ అని ఇలా దొరుకుతున్నాయి. సో ముందే డాక్టర్ని అడిగి నా బిడ్డ బరువుకి ఎంత డోస్ అని రాసైనా పెట్టుకోవాలి, లేదా బాటిల్ మీద ఉంటుంది బరువు బట్టి డోస్. సో జ్వరం వస్తే చంక కింద కొలవమనండి, నోట్లో థర్మోమీటర్ పెట్టొద్దనండి. సో కొలిసి 99 డిగ్రీల ఫారెన్ హైట్ కానీ 37 డిగ్రీల సెంటిగ్రేడ్ పైన కానీ ఉంటే జ్వరం మందు డోస్ కరెక్ట్గా ఇవ్వండి. ఇచ్చే ముందు బాటిల్ మీద ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి, ఇదొకటి గుర్తు పెట్టుకోవాలి. సో ఆ జ్వరం మందు ఇవ్వటము, తర్వాత 2 డోసుల మధ్య 4 గంటలైనా గ్యాప్ ఉండాలి జ్వరం మందు. చాలామంది జ్వరం వచ్చినప్పుడు చల్ల నీళ్ళతో తుడుస్తారు, అలా తుడవకుండా నునివెచ్చని నీళ్ళతోనే తుడవాలి, ఇది గుర్తుపెట్టు. సో జ్వరము, తర్వాత వాంతులు విరోచనాలు. అయితే ఏమవుతుంది, మన శరీరంలో ఉప్పు నీరు అంతా పోతుంది, దాంతో నీర్స్ పడిపోయి ఒక్కోసారి ఫిట్స్లా రావటము, మత్తు రావటము జరుగుద్ది. సో మనం డాక్టర్ని సంప్రదించే వరకు ఆగకూడదు ఈ విషయంలో. ఏ ఉప్పు నీరు మనం కోల్పోతున్నామో, బిడ్డ కోల్పోతున్నాడో, అవి మనం ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్, ORS అని దొరుకుద్ది, ఆ రూపంలో మనం ఇవ్వాలి. ఇస్ దేర్ ఎనీ అదర్ వే ఆఫ్ డిహైడ్రేషన్ పోగొట్టడానికి, ఇఫ్ లెట్స్ సే వాళ్ళకి ORS ఇంట్లో మనం ప్యాకెట్ రెడీ పెట్టుకోవాలి, పెట్టుకుంటే మంచిది, ఎందుకంటే అది కరెక్ట్గా తయారై ఉంది. ఎమర్జెన్సీలో లేకపోతే కనుక మనకి చిన్నప్పటి నుంచి దూరదర్శన్లో చూస్తూ ఉన్నాము, చిటికెడు ఉప్పు, చారెడు పంచదార, ఒక గ్లాస్ నీళ్ళల్లో కలిపి ఇవ్వండి అని. సో అలా ఇవ్వచ్చు, బట్ నేను చెప్పేది ఏంటంటే కరెక్ట్ కొని పెట్టుకుంటే సేఫర్, ఇలాంటి సిచువేషన్స్లో ఇట్స్ బెటర్ టు హావ్. ఇది కరెక్ట్గా పనిచేస్తుంది అన్నమాట, ఎందుకంటే ఒక్కోసారి చక్కెర ఎక్కువైతే మోషన్స్ ఎక్కువ అవుతాయి, ఉప్పు ఎక్కువైతే వికారం రావచ్చు, ఉప్పు శరీరంలో ఎక్కువైతే ఫిట్స్ కూడా రావచ్చు. ఎమర్జెన్సీ సిచువేషన్లో తప్పితే ఇట్స్ బెటర్ టు హావ్ దిస్, ఇది రెడీ ఉంటేనే మంచిది. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఇది కనుక సరిగ్గా టైంకి ఇవ్వకపోతే రిస్క్లో పడేస్తాం పిల్లల్ని. కానీ ఇక్కడ కూడా ఏంటంటే నేను ఒకటి చెప్పదలుచుకున్నా, ఈ ORS ప్యాకెట్ అనుకునే అప్పుడు ఇక్కడ కనపడుతున్న WHO ఫార్ములా అని ఉన్నది మాత్రమే కొనాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇక్కడ చూడండి, WHO రికమెండెడ్ ఫార్ములా అలా ఉన్నదే కొనాలి. కంపెనీలు వేరు ఉండొచ్చు, ఎలక్ట్రాల్ అని, ఇక్కడ ఇంక వేరే కంపెనీ అని, ఎలక్ట్రాల్ ఆ ప్యాకెట్ చూసినట్టు గుర్తుగానే ఆ పైన లాంటిది చూసినట్టు, ఇవన్నీ ఉన్నాయి, చాలా కంపెనీలు ఉన్నాయి. కానీ WHO ఫార్ములా ఉంటేనే కొనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు ఇది చూసారా, ORSL అని ఉంది. తెలియక ప్రజలు ఈ ORS చూసి అందరు ఇదే కొనేస్తా ఉంటారు. లాగా ఇది వాంతులు విరోచనాలు వచ్చినప్పుడు ఇచ్చే ORS కాదు, మామూలుగా మీరు జ్యూస్ లాగా ఎలా ఇచ్చుకుంటే అది మీ ఇష్టం. బట్ వాంతులు విరోచనాలు వచ్చినప్పుడు తెలిసి తెలియక ఇలా ORSL అనేది మట్టుకు ఇవ్వద్దు. WHO అని ఉన్నది మాత్రమే ఇవ్వాలి, లేకపోతే రిస్క్లో పడతారు. సో ఇది ఖచ్చితంగా చెప్పాలనుకున్నా. 3వ ఫస్ట్ ఎయిడ్